వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. విద్యార్థులకు టీటీడి ఈవో ఉద్బోధ. తిరుపతిలో ఘనంగా నైపుణ్యాభివృద్ధి సదస్సు. టీటీడీలోని అన్ని విభాగాల్లో ఈ ఫైలింగ్ అమలుకు చర్యలు. అధికారులతో తిరుమల జేఈఓ సమీక్ష సమావేశం. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య హోమం. కార్తీక పూజ విశేష హోమ మహోత్సవాల్లో తరిస్తున్న భక్తజనం. కార్తీక మాసోత్సవాలతో శోభిల్లుతున్న దేవాలయాలు. పరమశివుని దీపారాధనతో సేవించి తరిస్తున్న భక్తజనులు. శిల్పశోభిత స్తంభాలు, రథాకృతి నిర్మాణంతో వెలుగొందుతున్న కుమారస్వామి క్షేత్రం. మహిమాన్విత దేవాలయంగా విరాజిల్లుతున్న మల్లాం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రత్యేక కథనం. టీటీడీలో విద్యను అభ్యసించే విద్యార్థులు విద్యతో పాటు సాంకేతిక అంశాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉద్బోధించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర విద్యాదానం ట్రస్టు, బెంగళూరుకు చెందిన గ్రామీణాభివృద్ది ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ఎలా అనే అంశంపై జరిగిన సదస్సును టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకుని సమాజంలో అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ పోల భాస్కర్, సివిఎన్ఎస్ఓ ఆకే రవికృష్ణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ చదువుకున్నటువంటి దాదాపు 2800 విద్యార్థిని విద్యార్థులకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శ్రీ శ్రీ రవిశంకర్ వారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ట్రస్టు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నో ప్రాఫిట్ నో లాస్ ఆధారంగా ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా ఈ పిల్లలందరికీ కూడాను ట్రైనింగ్ ఇవ్వడానికి టీటీడీతో ఒక అండర్స్టాండింగ్ కుదిరింది. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒక ముందు బేసిక్ కోర్స్ ఒకటి దాదాపు 30 అవర్స్ డ్యూరేషను రోజువారీగా 2 గంటల సేపు క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు కానీ క్లాస్ తర్వాత కానీ 15 రోజు కార్యక్రమం అంటే దాన్ని ఎస్ ప్లస్ అంటారు. అంటే ముఖ్యంగా బేసిక్ స్కిల్స్ ప్రాణాయామం, మెడిటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంటు, అదేవిధంగా కల్చర్ రిలీజన్ ఇవన్నింటి మీద ఒక మెయిన్ బ్రీఫింగ్ అండర్స్టాండింగ్, ఆ తర్వాత ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసం 3 సంవత్సరాల పాటు 6 సెమిస్టర్స్లో వివిధ స్కిల్స్, దాంట్లో అది ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్, అంటే రేపు డిగ్రీ పూర్తి అయ్యాక మార్కెట్లో ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు ఉపయోగించే విధంగా ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నాం. యావరేజ్గా దాదాపు 2000 రూపాయలు ఈ 3 సంవత్సరాలు కలిపి ఒక్కొక్క స్టూడెంట్ మీద ఖర్చు చేసే విధంగా ఇప్పటి నుంచి ప్రారంభించి వచ్చే ప్రతి సంవత్సరం కొత్త పిల్లలు, అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలందరికీ కూడాను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల్లో ఈ ఫైలింగ్ విధానాన్ని అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. March 31 అన్ని విభాగాల్లో తప్పనిసరిగా ఈ ఫైలింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. తిరుమలలోని వసతి గృహాల్లో సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత విభాగాల అధికారులకు చేరవేసేందుకు వీలుగా ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో భాగంగా
తిరుమలలోని అన్ని ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్నది. కాబట్టి మనము ఇప్పుడు వాడుకలో ఉన్న సీసీటీవీ కెమెరాలకు సంబంధించి ఎన్ఐఎస్ఐ అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ కట్ట వాళ్ళ యొక్క సహకారంతో మొదటిగా శ్రీవారి ఆలయంలో సుమారు 250 కెమెరాలు అవసరం పడుతుంది. మొత్తం మీద 1400 కెమెరాలు అవసరం పడే సందర్భంలో మొట్టమొదటిది మొదటి ఫేజ్లో శ్రీవారి ఆలయాన్ని పూర్తి స్థాయిలో మనం పర్యవేక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. దాని తర్వాత రెండవ ఫేజ్లో మిగిలిన కెమెరాలు కూడా తిరుమలలో ఉండేది చేయాలని చెప్పేసి ప్రణాళిక. తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా March 31 లోపల పూర్తిగా ఈ ఆఫీస్ ఆల్రెడీ సెక్రటేరియట్ సమయంలో కూడా ఉన్నది అన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రంలో. మూడవది బ్రహ్మోత్సవాల టైంలో మనం తీసుకొచ్చినటువంటి శ్రీవారి సేవకుల నమోదులో ఉన్నటువంటి మార్పు, 7 రోజుల సేవకు వచ్చేటటువంటి భక్తులు ఈరోజు 4 రోజులకు 3 రోజులకు కూడా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడం జరిగింది. అనంతరం జేఈఓ కె శ్రీనివాసరాజు శ్రీవారి ఆలయంలోని ప్రధాన పోటు వగపడి పడికావులని పరిశీలించారు. శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి అలాగే మౌలిక సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పుడు 280,000 లడ్ల నుంచి 320,000 లడ్లకు తయారు చేసుకున్న సామర్థ్యాన్ని ఏ విధంగా పెద్ద ఎత్తున మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్నదో వాటి గురించి పోటులోనూ అంటే లడ్డు తయారు చేసే ప్రదేశంలో కూడా పూర్తి స్థాయిలో అందరు అధికారులు ఇక్కడ ఎక్కువ గంటలు గడిపి విశ్లేషణాత్మకంగా అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకొని ఒక నివేదిక తయారు చేస్తున్నాము. ఆ నివేదికను ఈఓ గారికి ఇచ్చిన తర్వాత వారు ఒక ఆదేశం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా రాబోయే 4 నెలల్లో అన్ని మార్పులను కూడా ఎక్కడ కూడా మనము ప్రసాదాల తయారీలో కానీ మన యొక్క ఆగమ పద్ధతుల్లో కానీ ఎక్కడ కూడా ఆ విషయాల్లోకే పోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేయగలిగేటటువంటి మార్పులన్నీ కూడా తీసుకొని రావడానికి వాళ్ళందరినీ పోర్టల్ పనిచేసే వాళ్ళందరినీ కూడా పెట్టుకొని విశ్లేషించడం జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం కార్తీక ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో టీటీడీ కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ హోమంలో భాగంగా యాగశాల ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం పూజ, జపం, హోమం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి జరిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మనవాళ్ల మహాముని తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన మంగళవారం మనవాళ్ల మహాముని మండపంలో ఉత్సవమూర్తి చెంత టీటీడీ పెద్దజయంగార్, చిన్నజయంగార్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం, శాతుమర జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నెలవైన అహోబిల మఠంలో ఆదివన్ శతగోప యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 10 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం సాయంత్రం అహోబిల మఠం ప్రతినిధులు శ్రీ వైష్ణవులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వేద దివ్య ప్రబంధ పారాయణాలను నిర్వహించి శాతుమర జరిపారు. కనకదుర్గమ్మ సన్నిధి కోటి దీపోత్సవంతో దీదీప్యమానంగా కాంతులేనింది. కార్తీక మాస శోభతో ప్రకాశించింది. అమ్మలగన్న అమ్మ శ్రీ జగన్మాత కనకదుర్గమ్మగా కొలువు తీరిన విజయవాడ ఇంద్రకీలాద్రిలో కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఆలయ ఆవరణలో మంగళప్రదాయిని మనోన్మణి శ్రీ దుర్గమ్మ విశేష అలంకారాల మూర్తులను కొలువు తీర్చి శివలింగాకారం, స్వస్తిక్ ఆకారాల్లో దీపాలను తీర్చిదిద్దారు. భక్తులు అశేషంగా తరలివచ్చి దీపాలను వెలిగించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఆశ్రిత భక్తవత్సలుడు, కరుణాసముద్రుడు, షణ్ముఖరూపుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు స్వయంభోగ అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం నెల్లూరు జిల్లాలోని మల్లాం ఆలయం. ఆ స్వామివారి దర్శనం సకల శుభకరం. ఎన్నో విశేషాలను, మరెన్నో ఆసక్తికర అంశాలను సంతరించుకున్న మల్లాం సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆది దంపతులు శివపార్వతుల ప్రియ కుమారుడు కుమారస్వామి లోక కళ్యాణార్థం తారకాసురుడనే రాక్షసుడిని సంహరించి దేవలోక అధిపతిగా పూజలందుకుంటున్న శివపుత్రుడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామివారు స్వయంభూగా వ్యక్తమైన మహాపుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లా నాయుడుపేటకు సమీపంలో ఉన్న మల్లాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం శతశిల్ప శోభిత స్తంభాలతో
రథాన్ని పోలిన మండప నిర్మాణంతో పురాతన సుబ్రహ్మణ్య క్షేత్రంగా అలరారుతున్న మల్లాం కుజదోష పరిహార ధామంగా అలరారుతోంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే వివాహ యోగంతో పాటు సత్సంతాన ప్రాప్తి లభిస్తుందని ఐతిహ్యం. ఎన్నో విశిష్టతలను కలబోసుకున్న మల్లాం క్షేత్ర స్థల ప్రాశస్త్యాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వస్తాయి. తారకాసురుడి సంహారం అనంతరం సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేయాలని సంకల్పించి మల్లాం ప్రాంతానికి చేరుకుంటారు. అలా ఆ స్వామి ధ్యానముద్రలో నిమగ్నమై ఉండగా స్వామివారి చుట్టూ వెదురు పొదలు దట్టంగా అల్లుకుంటాయి. అదే సమయంలో పాండ్యరాజు వేటకు వెళుతూ ఈ ప్రదేశానికి చేరుకుని తన పల్లకీకి కొన్ని వెదురు బొంగులను సిద్ధం చేయమని అనుచరులను ఆదేశిస్తాడు. వారు రాజాజ్ఞ ప్రకారం వెదురు బొంగులను గొడ్డలతో నరకగా పొరపాటున పొదల మధ్య ఓ పుట్టలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారికి తగిలి స్వామివారి రెండు చేతులు తెగిపోతాయి. ఈ పరిణామంతో అంధుడైన పాండ్యరాజు స్వామివారిని ప్రార్థించగా ఇదంతా తన లీలా మహిమని తెలిపి ఇక్కడ తనకు ఓ ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు నిర్వహించమని ఆదేశిస్తారు. అలా పాండ్యరాజు నిర్మించిన దివ్యక్షేత్రమే నేడు మల్లాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా జగత్ప్రసిద్ధి చెందింది. తరువాత కాలంలో శ్రీ వల్లీ దేవసేన అమ్మవార్లను కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇక మరో కథనం ప్రకారం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న శతస్తంభ కళ్యాణ మండపం ఒకప్పుడు తూర్పు ముఖంగా ఉండేది. ఎంతో నైపుణ్యం కల కుమారస్వామి అనే స్థపతి కుమారుడు కొన్ని కారణాల వల్ల రథాకారంలో ఉన్న మండపంలోని అశ్వాలకు ప్రాణం పోసి తూర్పు నుంచి దక్షిణం దిక్కుకు కళ్యాణ మండపాన్ని తిప్పుతాడు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తాయని గ్రహించిన శిల్పి కుమారస్వామి అశ్వాల కాళ్లు నరికేసి రథచక్రానికి ఉన్న శీల తొలగిస్తాడు. అలా తూర్పు వైపు నుంచి దక్షిణం వైపుకు తిరిగిన మండపం ఉండటంతో ఈ క్షేత్రానికి తిరుగుడు మల్లాం అనే చారిత్రక నామం స్థిరపడింది. ఆలయం ఆద్యంతం వర్ణమయ శిల్ప రమణీయతలతో భక్తులను పరవశులను చేస్తుంటుంది. ఆలయ నిర్మాణ శైలి చోళ విజయనగర రాజులకు సంప్రదాయ కళలపై ఉన్న మక్కువను తెలియజేస్తుంటుంది. ఇక ఏటా భాద్రపద మాసంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి వార్షికోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతాయి. ప్రతి మంగళ ఆదివారాల్లో స్వామివారికి విశేషంగా నిర్వహించే అభిషేక సేవలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అదేవిధంగా ఆడికృతిక, స్కంధషష్ఠి, కృత్తిక నక్షత్రం రోజులలో సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మల్లాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆశీస్సులు మనందరిపై మెండుగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నేండ్రుగుంటలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభానికి చిహ్నంగా అర్చకులు ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించి ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు వెంచేపు చేశారు. ధ్వజస్తంభానికి, గరుడ ధ్వజపటానికి పూజాదికాలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలోని చెరువు కట్టపైకులువైన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. 15వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో మాసోత్సవాలను వేడుకగా నిర్వహించడం సంప్రదాయం.
ఈ సందర్భంగా కార్తీక మాసాన శివుని ప్రియసుతుడికి అభిషేకాలు జరిపి స్వర్ణ రజిత దివ్యాభరణాలు సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. గరిక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. మాసాల్లో కార్తీక మాసానికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. శివారాధనకు అనువైన ఈ మాసంలో నిర్వహించే పూజలు ఆచరించే వ్రతాలకు అనంతమైన ఫలితం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన శివ పూజలు దీపోత్సవాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. దక్షిణ కైలాసంగా విలుసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం కార్తీక మాస పూజలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రీ జ్ఞానప్రసన్నాంబికా సమేత వాయులింగేశ్వర స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయంలోని క్యూ లైన్లు కిటకిటలాడాయి. మహిళలు ఆలయ ఆవరణంలో పిండి దీపాలు నిమ్మకాయ దీపాలను వెలిగించి ఆది దంపతులకు నివేదించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించిన అర్చకులు పల్లకీ పైకులు తీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గౌరీ శంకరుని దర్శించుకుని తన్మయ్యారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విద్యుత్ దీపకాంతుల్లో ప్రకాశిస్తున్న గోపురానికి భక్తులు తన్మయత్వంతో నమస్సులు అర్పించారు. కడప జిల్లా పెండ్లమర్రి మండలం గంగన్న గ్రామంలోని శ్రీ పొలతల మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. గణపతి పూజ జరిపి పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి నక్షత్ర కుంభహారతులిచ్చారు. అభిషేకం వీక్షించి భక్తులు నందీశ్వరుని ఎదుట కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులు వెలిగించిన దీపకాంతుల్లో ఆలయం ప్రకాశించింది. కడపలోని గడ్డి బజార్లో నెలవైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలు పూర్తి చేసిన తర్వాత సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి దశవిధ హారతులు సమర్పించారు. అనంతరం నంది వాహనంపై ఉత్సవాలను కొలువుతీర్చి గ్రామోత్సవాన్ని జరిపారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో బిల్వపత్రార్చన జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి ఉదయపూర్వమే షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు అష్టోత్తరాల సహితంగా బిల్వపత్రార్చన జరిపారు. భక్తులు ఉపవాస దీక్షతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నేతి ఉసిరి పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్వయంభూగ వెలసిన శ్రీ జంబుకేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవార పూజలు విశేషంగా జరిగాయి. పరవళ్లు తొక్కుతున్న బీటీ ప్రాజెక్టులో గంగమ్మకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆపై పవిత్ర జలాలను నింపిన 108 కలశాలకు ప్రత్యేక పూజలు జరిపి ఆ శుద్ధ జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం స్వర్ణరజిత ఆభరణాలు నాగాభరణంతో స్వామివారిని అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలసిల్లుతున్న శ్రీశైలంలో లక్ష దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆలయం ముందున్న పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవాన్ని జరిపారు. స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు. దీపోత్సవాన్ని జరిపి హారతులు సమర్పించారు. భక్తులు దీపాలు వెలిగించి గౌరీ శంకరులకు నివేదించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నెలవైన శ్రీ బ్రహ్మరాంబికా సమేత చెన్నమల్లేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం నయన మనోహరంగా జరిగింది. వివిధ రకాల ఫలరసాలతో పాటు పరిమళ ద్రవ్యాలతో చెన్నమల్లేశ్వర స్వామివారికి అర్చకులు వేడుకగా అభిషేకం చేశారు. శ్రీ బ్రహ్మరాంబికా దేవి అమ్మవారికి సహస్రనామాల సహితంగా కుంకుమార్చన జరిపి హారతులిచ్చారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం టీ తిమ్మాపురంలోని శివాలయంలో లక్ష దీపోత్సవం విశేషంగా సాగింది. పురాతనమైన ఇక్కడి శివలింగాన్ని సాక్షాత్తు నాగేంద్రుడే గుర్తించాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయంలో కార్తీక మాస పూజల్లో భాగంగా నిర్వహించిన లక్ష దీపోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పూజలు జరిగాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు జరిపారు. అశ్వర్ధనారాయణ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుకున్నారు. విశాఖ మహానగరంలోని పలు శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. ఇందులో భాగంగా సీతంపేట అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో ముత్తైదువులు దీపాలు వెలిగించి నాగాభరణ భూషితునికి నివేదించారు. పరమశివుడికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలను భక్తులు వీక్షించి తన్మయులయ్యారు. మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా పలు ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకాలు విశేషంగా జరిగాయి.
సుమారు 400 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో స్వామివారి మూలమూర్తిపై నాగబంధం ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో గణపతి పూజ చేసి స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో తొలి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు శైవ క్షేత్రాలు భక్తకోటితో కిటకిటలాడాయి. అలాగే నాగుల చవితి పర్వదినం కూడా కార్తీక సోమవారమే కావడంతో ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆబాలగోపాలం నాగాభరణుడి దివ్య దర్శనంతో పులకించింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలో నాగుల చవితి పర్వదినాన్ని వేడుకగా జరిపారు. పుట్టల వద్ద భక్తులు దీపాలను వెలిగించారు. వల్మీకాన్ని సంప్రోక్షణ చేసి పూలతో అందంగా అలంకరించి చిమ్మిలి పాలు నివేదన చేశారు. నెల్లూరు నగరంలో నాగుల చవితి పర్వదినాన పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఉదయం నుంచే భక్తులు శివాలయాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. నాగేంద్ర స్వామికి భక్తులు పాలు నానబెట్టిన సజ్జలు చలిపిండి తదితరాలను నైవేద్యంగా సమర్పించారు. మహిళలు పుట్టకు నోముదారాలను చుట్టి ప్రదక్షిణలు చేశారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ ఆలయం కాణిపాకం నాగుల చవితి కార్తీక సోమవార పూజలతో కనువిందు చేసింది. వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ మణికంఠేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు పిండి నేతి నిమ్మకాయ దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగశిలల వద్ద ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా నాగుల చవితిని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వల్మీకాన్ని మంగళ ద్రవ్యాలతో సంప్రోక్షణ చేసి ముగ్గులు వేసి దీపాలను వెలిగించారు. నాగేంద్ర స్వామికి పాలు నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నాగేంద్రునికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. పరమశివుని కంఠాభరణమైన నాగదేవతలను భక్తులు అర్చించి పునీతులయ్యారు. కార్తీక మాసం చవితి రోజున నాగేంద్రుని అర్చిస్తే సకల దోషాలు తొలగిపోయి శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. వరంగల్లోని చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన 1000 స్తంభాల గుడి కార్తీక మాస ఆరాధనలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ రుద్రేశ్వర స్వామి సన్నిధిలో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని బృహత్ నందీశ్వర విగ్రహం చెంత నూనె దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా వరంగల్ నగరంలోని శంభునిపేటలో వెంచేసిన శ్రీ నాగమయ్య ఆలయం నాగుల చవితి పూజలతో భక్త శోభితంగా దర్శనమిచ్చింది. వరాలు ఇచ్చే నాగేంద్రుడిని భక్తులు అభిషేకాది అర్చనలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో నాగుల చవితి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. గుట్టపై కొలువైన శివాలయంలో స్వామివారికి కార్తీక పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న నాగదేవతల ఆలయంలో భక్తులు క్షీరాభిషేకం జరుపుకున్నారు. వల్మీకానికి క్షీరం సమర్పించి ప్రదక్షిణలు చేశారు. అలాగే యాదాద్రిలోని పలు ప్రాంతాల్లోని వల్మీకాల వద్ద భక్తులు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకున్నారు. నైవేద్యాలు సమర్పించి పుట్టకు దారం చుట్టి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం గాత్ర కచేరి జరిగింది. కేరళకు చెందిన శ్రీ శ్రీదేవ్ రాజగోపాల్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వీణలు విందు చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 17 కంపాలు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.